ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ బుధవారము పునిత లారెన్సు డీకను వేద సాక్షి ఉత్సవము సంతోషములో దానమనర్చు వాణిని దేవుడు ప్రేమించును మొదటి పఠనము పునిత చిన్నప్పగారు గారు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదవ వచనం వరకు మొదటి పఠనము పునిత చిన్నప్పగారు కొరింతీలకు రాసిన రెండవ లేఖ తొమ్మిదవ అధ్యాయము వచనము నుండి వచనం వరకు సోదరులారా విత్తనములు కొలదిగా చల్లిన పండును ఎక్కువ విత్తనములు చల్లినవానికి ఎక్కువ పంట పండును ఇది జ్ఞాపకము ఉంచుకొనుడు కావున చింతతోగాని ఒత్తిడి వలన కాని కాక ప్రతి వ్యక్తియు తనకు తోచినట్లు దానమొనర్పవలెను సంతోషముతో దానమునర్చువాని దేవుడు ప్రేమించును మీ అవసరమున కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే కాక ప్రతి ఉచిత కార్యమునకు అవసరమైన దానికంటే ఎక్కువ కలిగి ఉందురు పేదలకు ఆయన ఉదారముగా ఇచ్చును ఆయన దయ సర్వకాలములకు ఉండును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది విత్తువానికి విత్తనములు తినుటకు రొట్టె సమకూర్చు దేవుడు మీకు ఎన్ని విత్తనములు కావలయ్యూనో అన్నీయూ సమకూర్చి వానిని వర్ధిల్ల చేసి మీ ఉదార గుణము వలన మంచి పంట పండునట్లు చేయును ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దయ జాలి కలిగి పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు దయ జాలి కలిగి పేదలకు ఉదారముగా దానము చేయువాడు ధన్యుడు ఈ నాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవై వచనము నుండి ఇరవై ఆరవ వచనము వరకు నేను మీతో నిశ్చయముగా చెప్పునదేమన గోధుమ గింజ భూమిలో పడి నశించునంత వరకు అది అట్లే ఉండును కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొను నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలయను అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువా మీకు స్థుతి కలుగునుగాఖ